Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ట్రాప్లో చంద్రబాబు, పవన్ ఎన్నికలలో ఇదే కీలక మలుపు. ఏపీ ఎన్నికలలో అసలైన ఘట్టం మొదలైంది. పోలింగ్ ముందు ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. అభ్యర్థులు పూర్తిగా పోల్ మేనేజ్మెంట్పైనే ఫోకస్ చేశారు. ఎన్నికలలో జగన్ ఆడుతున్న పొలిటికల్ గేమ్ కీలకంగా మారుతోంది. అనూహ్యంగా చివరి నిమిషంలో జగన్ వేసిన స్కెచ్లో కూటమి నేతలు చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో చివరి నిమిషంలో లెక్కలు మారుతున్నాయి. ఎన్నికలలో గెలుపు కోసం జగన్ చాలా కాలంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఏకంగా 81 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేశారు. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేశారు. ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రచార బరిలోకి దించారు. వైనాట్ 175 అంటూ విశ్వాసం పెంచే ప్రయత్నం చేశారు. తానందించిన సంక్షేమం, అమలు చేసిన సామాజిక న్యాయం కలిసి వస్తాయని నమ్మకంతో ఉన్నారు. జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్తో చంద్రబాబు సైతం కొన్ని చోట్ల స్థానిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను మార్పు చేసుకోవాల్సి వచ్చింది. జగన్ తన తుది జాబితా ప్రకటించిన తరువాత అభ్యర్థులలో మార్పు చేయలేదు. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థులలో మార్పులు చేర్పులు కొనసాగించారు. ఇప్పుడు కూటమిలో ఓట్ల బదిలీ ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. జనసేన నుంచి పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు తొలిసారి బరిలో నిలిచిన వారు కావడంతో పోల్ మేనేజ్మెంట్ ప్రధాన అంశంగా మారుతోంది. స్థానికంగా ఉన్న టీడీపీ సీనియర్లు వారికి ఈ చివరి నిమిషంలో ఎంతవరకు తోడ్పాటు అందిస్తారనేది ప్రధాన అంశంగా కనిపిస్తోంది. మూడు పార్టీల కూటమిగా పోటీ చేస్తున్నా పరస్పర సహకారం, ఓట్ల బదిలీ అనుకునే విధంగా అమలు కాకుంటే నష్టం తప్పదనే అభిప్రాయాలు ఉన్నాయి. వైసీపీ ఈ వ్యవహారంలో ముందు నుంచి పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది. ఇక ఎన్నికలలో కీలకమైన సంక్షేమ ఓటు బ్యాంక్ విషయంలో జగన్ తన మార్కు రాజకీయం ప్రదర్శించారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారం నుంచి వాలంటీర్లను తప్పించడం జగన్ పూర్తిగా అనుకూలంగా మలుచుకున్నారు. 2 నెలల పాటు పెన్షనర్లు ఇబ్బంది పడడానికి కారణం చంద్రబాబు, ఆయన టీం అంటూ ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చంద్రబాబు వాలంటీర్లకు వేతనాలు, ఇంటి వద్దకే పెన్షన్ వంటి హామీలు ఇవ్వాల్సి వచ్చింది. అదేవిధంగా తాజాగా డిప్యూటీ పథకాల నగదు బదిలీ ఆగడానికి కారణం చంద్రబాబు చేసిన కుట్ర అంటూ జగన్ సభల్లో ప్రచారం చేస్తున్నారు. 5 ఏళ్ల కాలంగా తాను పథకాలు అమలు చేస్తున్నానని, చంద్రబాబు చేసిన ఫిర్యాదుల కారణంగానే ప్రస్తుతం రావాల్సినవి ఆలస్యమవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ఈ ప్రచారం లబ్ధిదారులపైన ప్రభావం చూపుతోంది. దీంతో జగన్ అనుకున్నట్లుగా సంక్షేమ ఓటు బ్యాంక్ ఎన్నికలలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. ఈ ఓటు బ్యాంక్ పూర్తిగా తనకు అనుకూలంగా ఉంటుందనేది జగన్ నమ్మకం. అదే జరిగితే జగన్కు మరోసారి అధికారం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.